బ్రహ్మ రాసిన మనం మార్చుకోవచ్చా మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతను రాసేస్తాడు కదా మరి దానిని మార్చడం ఎలా వీలవుతుంది తలరాత మారనప్పుడు ఎన్ని పూజలు పునస్కారాలు చేస్తే మనకు మంచి జరిగేది ఏమిటి అని కొందరు భావిస్తూ ఉంటారు కాని బ్రహ్మదేవుడు మన నుదుటిన తలరాతను రాసేటప్పుడు అందులోని ఒక మాటను కూడా రాశాడు అంట అది ఏంటంటే నేను నుదుటిపైన రాసే తలరాతను నేను కూడా తప్పించలేను కాని మీరు మీ ఉపాసనలతో పూజలతో అర్చనలతో మార్చుకోగలరని రాశారంట పూర్వం విభుముఖుడు అనే రాజు ఉండేవాడు ఇతనికి యాభైవ ఏటా మరణగండం ఉంది ఆ మరణగండాన్ని ఎవ్వరు తప్పించగలరని సందిగ్ధంలో ఉన్న సమయంలో గురువే అన్నింటికీ శరణ్యం అని భావించి గురువును ఆశ్రయించాడు ఎవరైనా తెలిసిగాని తెలియకగాని గురువుని ఆశ్రయిస్తే గండాలు తొలగుతాయి విభుముఖుడు అనే రాజు అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించి గురువు చెప్పినట్టు దైవనామస్మరణ చేస్తూ హోమము మరియు మృత్యుంజయ జపం చేసి దానధర్మ సత్కార్యాలు చేసి చనిపోవలసినవాడు బ్రతికాడు అలాగే నూట ఇరవై ఎనిమిది సంవత్సరముల ఆయుష్ ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుపట్టి నిండు సభలోకి ఈడ్పించడం వలన చేసిన పాపానికి పరిహారంగా అరవేవ ఏటనే చనిపోయాడు కాబట్టి ఆయువు ఉన్నప్పటికి బ్రహ్మ నూట ఇరవై ఎనిమిది ఏళ్ల ఆయువు రాసినప్పటికీ చేసిన పాపానికి ఫలితంగా నశించాడు అదే పుణ్యం వలన రాత మార్చుకుని సుఖంగా బ్రతికిన వాళ్ళు ఉన్నారు అందుకని ఏ కష్టం వచ్చినా నేను ఏమీ పాపం చేశానని నాకే ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి నా నుదుటి రాత ఇలా రాశాడనీ దేవుడ్ని నిందించక నీరాతను నీవే మార్చుకోవడానికి అవకాశం కల్పించాడు దేవుడు ఈ సభ్య సమాజంలో మానవసేవే మాధవసేవ అని భావించి తల్లిదండ్రులను భార్య బిడ్డలను సోదర సోదరీమనులను అత్తామామలను పశుపక్షాదులను ప్రేమిస్తూ గౌరవిస్తూ దైవపూజలు దానధర్మాలు పుణ్యాలు చేయడం వలన చేసిన పుణ్యఫలితం వలన మంచి జీవితాన్ననుభవిస్తారు ఏ గ్రహం ఇబ్బంది పెట్టదు ఎలాంటి ఇబ్బందులు రావు మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి